ప్రభుత్వం ఇంటింటికి తాగునీరు అందించాలనే సంకల్పంతో ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ నీటి సరఫరా పథకంలో అవుట్సోర్సింగ్ విభాగంలో వర్క్ ఇన్స్పెక్టర్లుగా పనిచేస్తున్న భగీరథ కార్మికులను ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా విధుల నుంచి తొలగించినందుకు నిరసనగా సోమవారం కార్మికులు గజ్వేల్ మండలం కోమటి బండలోని మిషన్ భగీరథ నీటి సరఫరా ట్యాంకులు ఎక్కి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముందస్తుగా ఎలాంటి ఆర్డర్ కాపీ జారీ చేయకుండా తీసివేయడం బాధాకరమని అన్నారు. భగీరథ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు రేయంబవళ్లు కష్టపడి ఎటువంటి ఇబ్బందులున్నా ఎదుర్కొని మిషన్ భగీరథను దేశానికే ఆదర్శవంతమైన పథకంగా తీర్చిదిద్దామని అన్నారు. అటువంటి తమను సంస్థ నుండి చెప్పకుండా ఉద్యోగాల నుండి తీసివేశారని, జీతాలు లేకుండా తాము పనిచేస్తామని చెప్పిన 700 మందిని తొలగించి తమ కుటుంబాలను రోడ్డును పడవేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరికి తెలంగాణ జనసమితి పార్టీ జిల్లా కోఆర్డినేటర్ తొడుపునూరి వెంకటేశం, జిల్లా కో కన్వీనర్ నిరుడు స్వామి మద్దతు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ వెంటనే కార్మికులను విధుల్లో తీసుకోవాలని డిమాండ్ చేశారు.